నేను నీకు నేర్పుతాను. కొంచెం అక్కడ పడే. ముందు దేవుణ్ణి ప్రార్థించాలి. చేతులు జోడించు. ఈ చేతితో గిన్నెలా పట్టుకుని ఈ గెరటితో ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఏమండి ఇలా ఎంతసేపు తిప్పాలి? నీ ఓపిక, నీ తీరిక. ఏమండి నాకు వంట నేర్పుతున్నారా? నా మీద వాలిపోతున్నారా? ఏమో నాకేమీ తెలియడం లేదు. నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తథాస్తు. భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్యకుండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి చికా వంట చెయ్యండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను. ఇల్లు పెద్దదే అమ్మడు, అడ్రస్ కరెక్టేనా? కరెక్ట్ రెడీ. ఏమయ్యా ఈ ఇల్లు ఎవరిది? ఇంటి ఓనర్ది. ఇంటి ఓనర్ ఎవరు? ఇల్లు కట్టించిన ఆయన. పొద్దున్నే అనవసరంగా నేను అడిగాను, చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు. పదండి. ఆగండి, ఇంతకీ మీరెవరు? మేమెవరమో తెలియకుండానే లోపల రానిచ్చావా? చూడు, నేను ఈ ఇంటి ఓనర్ మామని, అత్తగారు. నమస్కారం సార్. థ్యాంక్స్. ఏక్ మినిట్ బాబు, ఈ ఇంట్లో కుక్కలున్నాయా? నువ్వు ఉన్నావుగా, పద. మంజు ఇంటికి రాగానే మూడు పాడుచేయకు. డాడీ బాగున్నావమ్మా? డాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా. కోపంగా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తారమ్మా? అంతా బెట్టు, నువ్వేం బాధపడకు, నేను సర్ది చెప్తానుగా. ఎంత పనిచేసావు మంజు, నీ పెళ్లి కాదు కానీ బాగా చావుకొచ్చింది. ఏమైంది? ఏముందక్క, నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్? బాగానే ఉన్నాడు. ఏమిటండి కళ్ళార్పకుండా అలా చూస్తున్నారు? అది వేదు, ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది. నాకు అల్లుడు నచ్చాడు. అల్లుడా? అది వేదు, ఈ ఫోటో బాగా చూడు. వీళ్ళిద్దరిలో మన అల్లుడెవరో బాగా ఆలోచించి చెప్పు. ఇంకెవరు? ఇతనే. కరెక్ట్. మొత్తానికి నా కళ్ళతో చూశావు, నా పెళ్ళాన్ని వినిపించావు. అమ్మయ్యా ఇక నాకు ఏ దిగులు లేదు. అక్క, ఇక మీదటి నుంచి మనం చేయాల్సింది ఒకటే, డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క. లేదు లేదు, ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. డాడీ బాధపడే పని ఏది చేయను, ఆయన మాట కూడా ఎదిరించను. వస్తున్నాను డాడీ. పదక్క. ఏ డాడీ? ప్రియా, మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి నా స్టేటస్ కి తగ్గట్టే చేస్తుందని చెప్పానా? అమ్మడు నీకు ఒక పజిలే, ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు. అది వేడి, నువ్వు చెప్పకు. సతీష మనిషికి తగ్గట్టు ముచ్చల్లా ఉన్నాడు. ఈయన మీ ఆయనేలేవమ్మా, రాదనెవరన్నారు? రేపు పోతుందాం. ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరో చెప్పరా. సింగరవేదవ మాటలు విని ఆవేశపడిపోతున్నారు. వాడనంత మాత్రాన మీ అల్లుడవుతాడా? లేకపోతే ఏంటే వాడెవడో పాచి పని చేసుకుని ఆత్మ పట్టుకుని అంటే అన్నాడు. మీ అల్లుడు ఎవరో మీకు తెలీదా? ఈ టాబ్లెట్ తీసుకోండి. ఏమిటి అలా చూస్తూ నిలబడ్డా? వెళ్ళి నీళ్ళు పట్టరా. అసలు మీరెవరండి? వీళ్ళు మా అమ్మ నన్న. అర్థమైందా? పడకండి, నేను చెప్తాగా మీరు లోపలికి వెళ్ళిపోయి మీద వేడి నీళ్ళు పెట్టండి. నేను వస్తాగా వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. ఎవడమ్మా వీడు? వంటవాడా, సర్వెంట? అన్ని ఆయనే. ఏమండి
కోపం వచ్చిందో? లేదే, ఏడుపు వచ్చింది. అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా, పనివాణ్ణా, వంటవాణ్ణా? ముందు ఆ సంగతి తేల్చెప్పు. అది కాదండి, ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళు అల్లుడు అనుకున్నారు. ఆ ఫోటోలో నేను ఉన్నాను. కర్మ, ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి. బట్టలు బాగున్న వాళ్ళ అల్లుడు అనుకుంటాడా మీ నాన్న? తిక్కన్న ఉన్నాడే. అది కాదండి, డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నావా? చేసుకుంటే దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపాయమటండి. అంత పని జరిగింది. అవునండి, సతీష్ అయిన అల్లుడు, అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు. దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈ లోగా మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు. అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు. అవునులే, నా ఫేస్ అలా ఉంటుంది కదా. నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేత పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంటవాణ్ణి చేసేస్తావా? ప్లీజ్ అండి, వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోతారు. అంతవరకు వంట చేయాలి. చేస్తాను, మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం చేస్తాను. కానీ మంజు, ఈ వేషం 2 రోజులే. ఈ 2 రోజుల్లోగా నేను నిజంగానే వంటవాణ్ణి అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడో ఆ తర్వాత నా సంగతి తెలియదు. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా వేణీలు తీసుకురండి.